కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం పెద్ద విషయం కాదు, విశేషం అసలే కాదు. కర్ణాటక ఓటర్లు గడిచిన 4 దశాబ్దాలుగా ప్రతి ఎన్నికల్లోనూ మార్పుకు పట్టం కడుతున్నారు. మళ్లీ మరోమారు అదే ఆనవాయితీ కొనసాగించారు. May 10th జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీని కాదని ప్రతిపక్ష పార్టీకి పట్టం కట్టారు. సో కర్ణాటకలో కాంగ్రెస్ విజయం అనూహ్యం కాదని అనుకోవచ్చును. కానీ కాదు, ఎందుకంటే ఈ ఎన్నికల్లో కర్ణాటక ఓటర్లు కాంగ్రెస్ ను గెలిపించలేదు, బీజేపీని ఓడించారు. మోడీ షా జోడీకి షాక్ ఇచ్చారు. ప్రీ పోల్ ఎగ్జిట్ పోల్ అంచనాల్ని తల్లకిందలు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని ఆధిక్యత ఇచ్చారు. హంగ అసలే కాదు, అత్యసరు మార్కులతో కాంగ్రెస్ గట్టెక్కుతుందనే అంచనాల్ని కర్ణాటక ఓటర్లు వమ్ము చేశారు. అలాగే 2018 ఆపరేషన్ కమల్ రీప్లే చేసే అవకాశం కమల దళానికి లేకుండా చేశారు. కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించారు. బీజేపీ అందులో సగానికంటే తక్కువగా సీట్లకు పరిమితం చేశారు. సుస్థిర పాలన అందించే చక్కని అవకాశం హస్తం పార్టీ చేతికిచ్చారు. ముఖ్యమంత్రి ఎంపిక విషయంలోనే మల్లగుల్లాలు పడుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీల్ని ఏ మేరకు నిలబెట్టుకుంటుంది, ప్రజలు పార్టీకిచ్చిన చక్కని అవకాశాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటుంది అనే విషయాన్ని పక్కన పెడితే కర్ణాటక గెలుపు అక్కడితో ఆగుతుందా? ఇక్కడ నుంచి 2024 జరగనున్న లోక్సభ ఎన్నికల వరకు జరిగే మరో 8-9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగుతుందా అనే చర్చ ఇప్పుడు జాతీయ రాజకీయ వర్గాల్లో ప్రధానంగా వినిపిస్తోంది. నిజానికి ఒక రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరో రాష్ట్రంలో, అదేవిధంగా జాతీయ ఎన్నికల రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి అనేది అన్ని సందర్భాల్లో ఒకేలా ఉండదు. అయితే జాతీయ స్థాయిలో అంపసయ్యపై ఉన్న కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక ఫలితాలు ప్రాణవాయువు అందించాయి అనడంలో సందేహం లేదు. అయితే కర్ణాటక విజయంతో ఏకంగా ఢిల్లీ పీఠం చేజిక్కింది అనుకోవడం అయితే అజ్ఞానం కాదంటే అమాయకత్వంతో కూడిన అహంకారం అనిపించుకుంటుందని కాంగ్రెస్ శ్రేయోభిలాషులు సైతం అంటున్నారు. అదలా ఉంటే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల్ని ఒక విధంగా సబర్కరో అని హెచ్చరిస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల గెలుపు 2024 లోక్సభ ఎన్నికల విజయానికి ముందస్తు సంకేతం అనుకోవద్దని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన 2013 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన, 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయం సాధించిన నిజాన్ని కాంగ్రెస్ శ్రేణులు మరిచిపోరాదని ప్రశాంత్ కిషోర్ హెచ్చరించారు. అలాగే 2019 లోక్సభ ఎన్నికలకు సంవత్సరం ముందు 3 కీలక రాష్ట్రాలు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో మరోమారు చతికిలి పడిన వాస్తవాన్ని విస్మరించరాదని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. అలాగే 2012 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. కానీ ఆ తర్వాత 2 ఏళ్లకు 2014 జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 80 స్థానాలకు 73 సీట్లు గెలుచుకున్న విషయాన్ని గుర్తు చేశారు. నిజానికి ఒక ఎన్నిక ఫలితాలు మరో ఎన్నికల ఫలితాల్ని కొంతవరకు ప్రభావితం చేస్తే చేయవచ్చు, కానీ కర్ణాటకలో గెలిచాం కాబట్టి తెలంగాణలో, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ చివరకు 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేస్తుందన్న నిర్ణయానికి రావడం అంత శ్రేయస్కరం కాదని ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు.